ఏపీ లోకల్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పారిశ్రామిక పట్టణంగా ప్రసిద్ధికెక్కిన గాజువాకలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇంచుమించు అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో కార్యకర్తలు నాయకులు గందరగోళంలో పడిపోయారు. ముఖ్యంగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ మిగిలిన పార్టీలు పొత్తులు ఎత్తులతో సతమతమవుతున్నాయి. దీంతో ఎవరు అభ్యర్థి రంగంలోకి వస్తారో తెలియక కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందిన ఉరుకూటు రామచంద్రరావు చందూర్ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగిరెడ్డి వర్గం ఆ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. అయినప్పటికీ అధిష్టాన వర్గం ఈ వ్యతిరేకతను పట్టించుకోకుండా అభ్యర్థి ఉరుకూటు చెందివాలంటూ నొక్కి ఒక్కానిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీలకు వస్తే పొత్తుల విషయంలో అనేక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుండడంతో ఎవరు అభ్యర్థిగా వస్తారన్నది అంతు చిక్కటం లేదు. మాజీ శాసనసభ్యుడు పల్లా శ్రీనివాసరావు తాను రంగంలోకి దిగి మరొకసారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని తహతహలాడుతున్నారు. అయితే పొత్తుల వల్ల గాజువాకను జనసేనకే కేటాయిస్తారన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఈలోగా బీజేపీ కూడా పొత్తులోకి రావడంతో మరో అభ్యర్థి రంగంలోకి వచ్చారు. అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఉరుకూటి రామచంద్రరావు ఉరఫ్ చందు తన కార్యక్రమాలను ముమ్మరం చేస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు. అయితే నాగిరెడ్డి తన ప్రయత్నాలను తాను చేసుకుంటూ చందు అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. అయితే ఇప్పటికీ నాగిరెడ్డి అనుచరుడు ఎన్నికల సమయం నాటికి తానే నామినేషన్ వేస్తానని, తనకే బీ ఫార్మ్ వస్తుందని, అప్పటి వరకు ఎవరు నిరుత్సాహపడద్దని తన అనుచరులకు గట్టిగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అధిష్టాన వర్గం మాత్రం చందు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ అది ఇట్టి పరిస్థితుల్లో మారే ప్రసక్తి లేదని చెప్పకనే చెబుతుంది. ఇక తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల విషయానికి వస్తే ఎవరు అభ్యర్థి అనేది ఇంకా తేల్చుకోలేకపోతున్నాయి. ఈ సమయంలో ఉరుకూటి చందు వేస్తున్న ప్రతి అడుగు విజయావకాశాలకి దారితీస్తుండడంతో మిగిలిన పార్టీలు తమ పరిస్థితి ఏమిటో తెలియక తికమకపడుతున్నాయి. అయోమయం ఉన్నప్పటికీ కొంతమంది సీనియర్లు మాత్రం చందుర్ది అభ్యర్థాన్ని సమర్థిస్తున్నారు. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే కొనసాగుతూ సీనియర్గా ఎటువంటి పదవి ఆశించకుండా పార్టీ కోసమే పనిచేస్తున్న సీనియర్ నాయకుడు మద్దాల అప్పారావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నా పేరు మద్దాల అప్పారావు. 65వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను పార్టీలోనే పనిచేస్తున్నాను. పార్టీ ఏ పిలిపిస్తే ఆ పిలుపుకి నేను శిరస వహించి నేను ఇప్పుడు ఈరోజు కూడా పనిచేస్తున్నాను. సామాజిక వర్గంతో ఈరోజు టికెట్లు చాలా ఏరియాలో మారాయి. అందువల్ల ఉరుకూటి రామచంద్ర గారికి చందు గారి టికెట్ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం, మేము కూడా ఆయన అడుగులో మేము సేవ చేస్తున్నాం. ఇప్పటిదాకా నాగిరెడ్డి గారు వెన్నుంటే 14 సంవత్సరాలు పెట్టి మేము పనిచేసాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. కానీ మేము పార్టీ నమ్ముకొని పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తారో వాళ్ళకి సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి విషయంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు మద్దాల అప్పారావు చెప్పిన విషయాన్ని విన్నారు కదా. మిగిలిన మరికొంతమంది నాయకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇంచుమించు ఆ అభ్యర్థి విషయంలో గందరగోళానికి తెరపడినట్లే. ఇక మిగిలిన పార్టీల నాయకులు కూడా తమ అభ్యర్థి ఎవరో తెలియక తికమక పడుతున్నారు. అయితే ఈ పొత్తులో భాగంగా ఏ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందో వేచి చూడాల్సి ఉంది. అంతవరకు ఈ గందరగోళం నెలకొనే ఉంటుందని చెప్పక తప్పదు.